Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కా చెల్లెమలకు అవ్వా తాతలకు అన్నా తమ్ముళ్లకు ఇట్లు మీ జగన్. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్వయంగా లేఖలు రాశారు. 22 నెలల పరిపాలనా కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు. క్యాంప్ కార్యాలయంలో జగన్ తొలి లేఖపై సంతకం చేశారు. కుటుంబంలోని సోదరుడు లేదా అక్క చెల్లెమ్మకు ఈ లేఖను నేరుగా రాశారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పింఛన కానుక, జగనన్న అమ్మఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్యారంగాలు, వ్యవసాయం, రైతులు, అక్క చెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను జగన్ ఈ లేఖల్లో ప్రస్తావించారు. ఈ లేఖలో ప్రతిపక్ష పార్టీల మీద ఎలాంటి విమర్శలు చేయకుండా 22 నెలల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శనికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని తెలియజేశారు. జగన్ రాసిన ఉత్తరం ఇంతకుముందు రాజకీయ సంస్కృతి కంటే భిన్నంగా సాగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలంటూ ఆయా కుటుంబాలను లేఖల ద్వారా అభ్యర్థించారు. ఈ లేఖలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా కుటుంబాలకు అందిస్తుంది.